తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ స్వాగతం పదో తరగతి శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూ టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్ ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం నుండి అందుబాటులోకి వచ్చింది ఈ పుస్తకంలో మొత్తం మనకి ముప్పై మూడు పాఠాలున్నాయి ఈ ముప్పై మూడు పాఠాలలో మొట్టమొదటి పాఠం విజ్ఞాన సాంకేతిక శాస్త్రంలో కులతలు ఈ పాఠంలో మనము ఏమేమి నేర్చుకుంటామనేటువంటిది ఒకసారి చూద్దాం విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగంలో కులతలు ఎలాంటి ప్రాముఖ్యతలు పోషిస్తాయి అసలు కులత అంటే ఏమిటి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ క్రింది అంశాలను నేర్చుకుంటారు కొలత అంటే ఏంటి కొలత యొక్క అవసరం ఏంటి వివిధ రకాల భౌతిక రాశులు మరియు వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు భౌతిక రాశులను కొలవడానికి ప్రమాణాలు అవసరమేంటి మూల ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాలు మధ్య గల భేదాలు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కొలమాన పద్ధతులు కొలతలకు ఉపయోగించే వివిధ పరికరాలు మరియు వాటిని వాడేటువంటి విధానం గురించి ఇవన్నీ మనము నేర్చుకుంటాం ఈ పాఠ్యాంశం సరికి నేర్చుకుంటాం మీరు ముఖ్యంగా గమనించినట్లయితే రొద్దున ఉదయం లేవగానే రాత్రి పడుకునేంత వరకు మన నిత్య జీవితంలో అనేక కొలతల గురించి మనము చర్చిస్తూ ఉంటాం ఉదాహరణకు మీరు తీసుకున్నట్లయితే రుద్దును లేవగానే ప్రతి ఒక్కరం టైం ఎంత అయిందని చూసుకుంటాం టైం టైం అనగానే గడియారం చూసుకుంటారు సెల్ ఫోన్లలో కానీ చేతికున్నటువంటి వాచ్ కానీ లేకపోతే గోడకు తగిలించినటువంటి గడియారం చూసుకుంటారు ఆ గడియారంలో టైం ఎంత ఉంది ఏడున్నర అయింది లేకపోతే ఏడు అయింది ఆరు అయింది ఆరు గంటలైంది అనేటువంటి దాన్ని మనం గమనిస్తాం దాని తర్వాత ఇంకా గమనించినట్లయితే ప్రొద్దున ప్రొద్దున పొద్దున్నే ఇంటి ముందటికి పాలవాడు వస్తాడు పాలు పోస్తున్నప్పుడు మన ఇంటికి సంబంధించినటువంటి పాలు మీరు మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఒక లీటర్ పాలు రెండు లీటర్ల పాలు లేదా మిమ్మల్ని ఏదైనా పని మీద ఒక కిరాణా షాప్కి పంపించినప్పుడు అక్కడ మీరు ఒక కిలో చక్కెర ఇలా మనం ప్రతి దగ్గర ఆ కొలత అనేటువంటిది మన నిత్య జీవితంలో గమనిస్తూ ఉన్నాం ఒక్కసారి ఊహించండి కొలతలు అనేటువంటివి లేకపోతే మన జీవితం ఎలా ఉండేది కొలత లేకుండా మనం జీవించడం అనేటువంటిది అంటే మన జీవనము ఒక క్రమమైన పద్ధతిలో సాగేదా లేదా అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి మరి ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మన నిత్య జీవితంలో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి కొలత గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వివిధ రకాల కొలతలు ఏంటి దేన్ని ఏ విధంగా కొలవాలి దూరం ఉంది దూరాన్ని ఏ విధంగా కొలుస్తాం బరువు ఉంది బరువుని ఎట్లా కొలుస్తాం కాలం ఉంది కాలాన్ని ఎట్లా కొలుస్తాం ఇట్లా వివిధ రకాలైనటువంటి వాటిని కొలవడానికి వివిధ పద్ధతులు ఉంటాయి వివిధ పరికరాలు ఉంటాయి ఆ పరికరాలను ఎలా వాడాలి ఆ పద్ధతులు ఏంటివి మళ్ళీ ప్రపంచమంతా ఒకే విధంగా ఉన్నటువంటి పద్ధతులు ఏంటి అట్లా మనం వాటన్నింటి గురించి ఈ పాఠ్యాంశంలో ఈ పాఠంలో వాటన్నింటి గురించి మనము నేర్చుకుంటాం ముందుగా అసలు కొలత అంటే ఏంటి మీరు షాప్కి అనుకోండి లేదా ఒక కూరగాయల షాప్కి వెళ్ళారు మీ ఇంటి ముందరికి ఒక కూరగాయలు అతను వచ్చాడు ఒక పది రూపాయల కూరగాయలు అడిగారు అనుకోండి టమాటాలు పచ్చిమిర్చో ఏదో ఒకటి ఆ పది రూపాయల టమాటాలు తీసుకుంటప్పుడు అతను అందాదకి సుమారుగా కొన్ని టమాటాలను తీసి బ్యాగ్లో వేస్తుంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఎందుకు ఒప్పుకోరు కారణం ఏంటి ఒప్పుకుంటే ఏం జరుగుతుంది ఆ పది రూపాయలకు రావాల్సినటువంటి టమాటాల కంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఎక్కువ అనుకో నువ్వు లాభపడతావు తక్కువ అనుకో నువ్వు నష్టపోతావు అందుకే ఆ పది రూపాయలకు కిలో టమాటలు అంటే కిలోనే రావాలి అంటే ఏదో ఒకటి పర్టిక్యులర్గా దాన్ని మనము ఎంత రావాలో అంతే తీసుకోవాలి అంటే రెండు వినిమయ పద్ధతులు ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు రెండు వ్యవస్థల మధ్య ఈ కొలత లేకుండా ఈ వినిమయం అంటే వస్తు వినిమయం అనేటువంటిది సాధ్యం కాదు మరి ఈ కొలత అంటే ఏంటి నాకు ఇప్పుడు ఆ టమాటల గురించి మనం మాట్లాడుతున్నాం ఆ టమాటలు తెలియని విలువ అంటే దాని యొక్క బరువు ఎంత ఉందన్నటువంటి తెలియదు మీరు ఆ త్రాసును ఆ పల్లెంలో చూస్తున్నట్లయితే ఎడమవైపు పల్లెంలో వాడు ఆ ద్రవ్యరాశికి సంబంధించినటువంటి బరువుకు సంబంధించినటువంటి తూకపు రాలను పెడతాడు కుడివైపు మనం ఏదైతే కొంటున్నామో దాన్ని పెడతాడు ఆ ఎడమ వైపు చిన్నటువంటి తూకపురాలు ఏవైతే ఉన్నాయో అవి తెలిసిన కొలత ఆల్రెడీ మనకి తెలుసు కుడివైపు ఉన్నటువంటిది మనం తీసుకున్నటువంటి వస్తువు తెలియనిది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము కొలత అంటే పోల్చి చెప్పడం దేనికి దేనికి మధ్య పోల్చి చెప్పడం తెలియని దానిని తెలిసిన దానితో పోల్చి చెప్పడాన్ని కొలత అంటారు మళ్ళీ ఒకసారి గమనించండి తెలియని దానిని తెలిసిన దానితో పోల్చి చెప్పడాన్ని కొలత అంటారు ఆల్రెడీ మనం ఎదువర చూసాం కొలత యొక్క అవసరం ఏమిటి అని ఒకవేళ కొలత అనేటువంటిది కనుక లేకపోతే ఈ ద్రవ్య వినిమయము అనేటువంటిది అంటే వస్తు వినిమయము అనేటువంటిది సాధ్యం కాదు ఒక క్లారిటీ అనేటువంటిది ఉండదు మనం ఏదైనా కొంటున్నప్పుడు కానీ అమ్ముతున్నప్పుడు కానీ వ్యక్తుల మధ్య ఇది కొలత అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మీరే ఆలోచించుకోండి కొలత లేకపోతే ఎలా ఉండేది మన జీవితం అనేటువంటిది ఆలోచించండి అప్పుడు మీకు కొలత యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు భౌతిక రాశులు భౌతిక రాశులు అంటే ఏంటి మనము వేసవి కాలం వచ్చింది అనుకోండి ఉష్ణోగ్రత నలభై ఐదుకు నలభై ఆరుకి వెళ్తుంది నలభై ఆరు డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్తుంది అంటాం చాలా హీ వేడిగా ఉంటుంది ఉక్కపోతగా ఉంటుంది చలికాలం అనుకోండి బాగా పెడుతుంది టెంపరేచరు అంటే ఉష్ణోగ్రత పదిహేనుకు పదహారుకు ఇరవైకి పడిపోయింది ఇంకా తక్కువ కూడా పడిపోయే సందర్భాలు మనం గమనిస్తూనే ఉంటాం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఉష్ణోగ్రత వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను కొలుస్తున్నాం దానికి ఒక పరికరం థర్మామీటర్ అనే పరికరం ఉపయోగిస్తుంటాం ఇంతకుముందు మాట్లాడుకున్నాం బరువు అలాగే మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళారనుకోండి పెట్రోల్ పోయించుకుంటారు పెట్రోల్ పోయించుకునేటప్పుడు అతనికి వంద రూపాయలు ఇచ్చి రెండు లీటర్ల పెట్రోల్ పోయి లీటర్ పెట్రోల్ పోయి మూడు లీటర్ల పెట్రోల్ పోయి అని ఎంతో కొంత డబ్బులు అనేటువంటివి ఇస్తుంటారు అక్కడ లీటర్లు అంటే అది ఘన పరిమాణం ఇట్లా కొలవడానికి సాధ్యమయ్యేటువంటి వస్తువు లేదా వ్యవస్థ వస్తువు అంటే ఇప్పుడు పెట్రోలు టమాటాలు చక్కెర ఇవన్నీ కూడా వస్తువుల కిందికి వస్తాయి వ్యవస్థ వ్యవస్థ అంటే ఇప్పుడు ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం యొక్క ఉష్ణోగ్రతను మనం తెలుసుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో వస్తువు యొక్క ఉష్ణోగ్రతలు కూడా తెలుసుకుంటాం ఒక వ్యవస్థ యొక్క భౌతిక ధర్మం ఆ భౌతిక ధర్మం ఎట్లా ఉండాలి ఇప్పుడు రంగు అనేటువంటిది ఉందనుకోండి రంగు అనేటువంటిది మనం కొలిచి చెప్పలేము కొలవడానికి సాధ్యం కాదు అదే ఇప్పుడు ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రత అనుకోండి కొలవచ్చు వస్తువు యొక్క బరువు అనుకోండి కొలవచ్చు ఆ వస్తువు యొక్క వేగం అది ప్రయాణించుకుంటూ వెళ్తుంది అనుకోండి దాని వేగం ఎంత ఉంది కొలవచ్చు కొన్నింటిని మనం కొలవడానికి వీలయ్యేటువంటి భౌతిక ధర్మాలు ఉంటాయి వస్తువుకి కొన్ని కొలవడానికి సాధ్యం కావు రంగు లాంటివి రుచి లాంటివి ఇవి కొలవడానికి సాధ్యం కావు ఈ కొలవడానికి సాధ్యమయ్యే వస్తువు లేదా వ్యవస్థ యొక్క భౌతిక ధర్మాన్ని భౌతిక రాశి అంటారు ఈ భౌతిక రాశులు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మూల రాశులు రెండు ఉత్పన్న రాశులు ఈ మూల రాశులనే మూల భౌతిక రాశులను కూడా అంటాం మనం ఈ మూల రాశులు ఉత్పన్న రాశులు అంటే ఏంటిదో మనం చూద్దాం భౌతిక రాశులు కొలవదగేయగలి ఏదైనా ఒక వస్తువు యొక్క వ్యవస్థ యొక్క కొలవగలిగేటువంటి భౌతిక ధర్మాన్నే భౌతిక రాశులు అంటారని చెప్పుకున్నాం ఈ భౌతిక రాశులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మూల రాశులు రెండు ఉత్పన్న రాశులు ఇక్కడ మూల రాశులకు మనం ఉదాహరణ తీసుకుంటే పొడవు ద్రవ్యరాశి కాలము ఇవి మూల రాశులకు ఉదాహరణగా తీసుకోవచ్చు ఉత్పన్న రాశులకు ఉదాహరణ తీసుకుంటే వడి వేగము బలము ఇవన్నీ కూడా మనము ఉత్పన్న రాశులకి ఉదాహరణ కింద తీసుకోవచ్చు ఇప్పుడు మూల రాశులు అంటే ఏంటో చూద్దాం ఏ భౌతిక రాశుల చేత మిగిలిన అన్ని భౌతిక రాశులు ఉత్పన్నం చేయబడతాయో వాటిని మూల రాశులు అంటారు గమనించండి ఇవి మొత్తం ఏడుంటాయి ఈ ఏడింటికి ఇంకొక రెండు అనుబంధ భౌతిక రాశులు కూడా కలిపి ఉంటాయి ఇక్కడ మంచి గమనించండి విషయము ఏ భౌతిక రాశుల చేత మిగిలిన అన్ని భౌతిక రాశులు అంటే పదార్థాలకు ఉండేటువంటి వ్యవస్థలకు ఉండేటువంటి అన్ని కొలువదగేటువంటి భౌతిక ధర్మాలు ఈ ఏడింటి నుండే మిగిలిన అన్ని ధర్మాలను మనం ఉత్పన్నం చేయబడతాయి ఆ ఏడు మనకు ఇంపార్టెంట్ ఆ ఏడింటినే అంటే అవి వేటిపైన డిపెండ్ కావు వాటిని డైరెక్ట్గా మనం కొలవడానికి సాధ్యమయ్యేటువంటివి అలాంటి భౌతిక రాశులను మనము మూల రాశులు అంటారు ఇవి మొత్తం ఏడున్నాయి వీటికి అనుబంధంగా ఇంకొక రెండు భౌతిక రాశులు కూడా ఉంటాయి చూద్దాం వాటిని ఉత్పన్న రాశులు ఉత్పన్న రాశులు అంటే మూల రాశులు మరియు వాటి అనుబంధ భౌతిక రాశులు కాకుండా మిగిలిన అన్ని భౌతిక రాశులు లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ మూల రాశుల నుండి ఉత్పన్నం చేయబడతాయి వాటిని ఉత్పన్న భౌతిక రాశులు అంటారు గమనించండి ఇంతకుముందే ఈ పాయింట్ లో మనం ఇంత ముందు దాంట్లో చూసాం మనం మూల రాశులు అంటేనేమో ద్వారా ఉత్పన్నం చేయబడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం వాటిని మెజర్ చేయొచ్చు పొడవుంది డైరెక్ట్ కొలవచ్చు ద్రవ్యరాశి ఉంది డైరెక్ట్ కొలవచ్చు కాలం ఉంది డైరెక్ట్ కొలవచ్చు ఉష్ణోగ్రత ఉంది డైరెక్ట్ కొలవచ్చు ఇట్లా ఏడు ఉంటాయి మొత్తం ఇవి అదే ఉత్పన్న రాశులు ఏంటంటే ఈ మూల రాశుల నుండి మరియు వీటి యొక్క అనుబంధ రాశుల నుండి ఉత్పన్నం చేయబడతాయి అట్లాంటి వాటిని ఉత్పన్న రాశులు అంటారు వీటిని కూడా మనం ఉదాహరణ చూద్దాం ఉదాహరణకు వడి లేదా వేగము వడిని మనము కొంత వేగంకి సిమిలర్గా మనం తీసుకోవచ్చు వడి అంటే దూరము బై కాలం వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం ఇక్కడ వడి అనేది ఒక ఉత్పన్న రాశి ఈ ఉత్పన్న రాశి దేని ద్వారా వచ్చింది దూరమును కాలంతో డివైడ్ చేస్తే దూరము అంటే పొడవు కాలము ఈ దూరము మరియు కాలం ఈ రెండు మూల రాశులు ఈ మూల రాశుల నుండి వడి అనేది వచ్చింది ఈ వడి అనేటువంటిది దూరము మరియు కాలము అనేటువంటి ఈ రెండింటి ద్వారా వచ్చింది కాబట్టి వడి అనేది ఒక ఉత్పన్న రాశి అట్లాగే బలము బలము అంటే ద్రవ్యరాశి ఇంటూ త్వరణం కదా ద్రవ్యరాశి అనేటువంటిది ఒక మూల భౌతిక రాశి త్వరణము అనేటువంటిది ఒక ఉత్పన్న రాశి ఈ రెండింటి ద్వారా బలం వచ్చింది సో బలము అనేటువంటిది కూడా ఉత్పన్న రాశి అవుతుంది దీర్ఘ చతురస్రాకార వైశాల్యం ఇజ్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇక్కడ పొడవు వెడల్పు కూడా ఒక రకమైనటువంటి పొడవే కాబట్టి ఈ వైశాల్యము అనేటువంటిది పొడవు ఇంటూ పొడవు ఈ రెండింటి ద్వారా వచ్చింది కాబట్టి దీనిని కూడా మనము ఉత్పన్న రాశి అని చెప్పేసి చెప్పవచ్చు ప్రమాణం మరి ఈ ఉత్పన్న రాశులను కానీ మూల రాశులను కానీ కొలవడానికి ఏం కావాలి ఎలా ఉంటాయి వీటి గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పొడవుంది ఉదాహరణకి ఈ పొడవు అనేటువంటి దానిని నేను మీ రూమ్లో లేదా మీ ఇంటిలో ఒక రూమ్ యొక్క పొడవుని లేదా వెడల్పుని కొలవాలి అనుకుంటున్నాను పొడవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు మీ దగ్గరలో అవైలబుల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పరికరం నీ నీ కంపాస్ బాక్స్లో ఒక స్కేల్ ఉంటే స్కేల్తో నువ్వు కొలుస్తావు లేదా నేను చెయ్యిని నా కాళ్ళను ఉపయోగించి కొలవడం అనేటువంటిది అట్లా ఏదో ఒక విధంగా కొలుస్తాం కొలిసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనం ముందు ముందుకు వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ ప్రమాణము అనేటువంటి ఈ భావనను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కృత్యం ఉంది ఈ కృత్యాన్ని మనం గమనిద్దాం ఇక్కడ నాలుగు స్థూపాకార పాత్రలు తీసుకోవడం జరిగింది ఏ బిసిడి అనే నాలుగు స్థూపాకార పాత్రలు వివిధ ఎత్తులలో ఉన్నవి అన్నీ ఒకే మందంతో ఉన్నాయి కానీ వాటి యొక్క ఎత్తులు అనేటువంటివి డిఫరెంట్గా ఉన్నాయి వేర్వేరుగా ఉన్నాయి ఏం చేస్తున్నాను చూడండి ఇక్కడ ఏ బి ఈ మూడింటి యొక్క ఎత్తులను ఏ ఈ మూడింటి యొక్క ఎత్తులను ఏ బిసి ఈ మూడింటి యొక్క ఎత్తులను డితో కొలుస్తున్నాను అంటే డిని ఉపయోగించి ఈ మూడింటి యొక్క ఎత్తులను కొలుస్తున్నాను కొలిస్తే వచ్చేటువంటి విలువలను నేను పట్టిక త్రీలో పొందుపరుచుతున్నానండి చూడండి ఇక్కడ క్రమ సంఖ్య వన్ టూ త్రీ మీ పుస్తకంలో ఉంది రూలర్ యొక్క పేరు అంటే అక్కడ మనం తీసుకున్నటువంటి స్థూపాకార సిలిండర్ యొక్క పేరు ఏబిసి ఈ ఏబిసి డితో పోల్చినప్పుడు ఎన్ని రెట్లు ఉంది అనేటువంటిది పట్టిక త్రీలో పొందుపరుస్తున్నాను మళ్ళీ ఒకసారి గమనిద్దాం పట్టిక త్రీలో ఏబిసి యొక్క రూలర్లను తో పోల్చినప్పుడు ఎంత పొడవు వస్తుంది అనేటువంటిది గమనించి దాన్ని మీరు ఇక్కడ పట్టిక త్రీలో పొందుపరుస్తారు మళ్ళీ ఒకసారి గమనించండి ఇప్పుడేం చేయాలి అంటే ఏ బి మరియు డీల యొక్క పొడవులను సీల్తో పోల్చి చెప్పాలి అది పట్టిక నాలుగులో పొందుపరచాలి మంచి గమనించండి పట్టిక త్రీలోనేమో ఏలను డితో పోల్చి చెప్పి డితో కంపేర్ చేసినప్పుడు ఎన్ని రెట్లు ఉంది అన్నది చెప్తాము పట్టిక నాలుగులో రూలర్ సి తోటి ఏబిడిల యొక్క పొడవులను పోల్చి ఎన్ని రెట్లు ఉంది అన్నది ఇక్కడ రాస్తాం మనం ఈ రెండు సందర్భాల్లో మీరు గమనించాల్సినటువంటి అంశాలు ఏంటి ముఖ్యంగా రూలర్ ఏ యొక్క రీడింగ్ తీసుకుందాం పట్టిక త్రీ మరియు పట్టిక ఫోర్లో రెండిట్లలో కూడా ఏ యొక్క రీడింగ్ ఒకే విధంగా ఉందా లేదు ఉండదు డితో పోల్చినప్పుడు ఒక రకమైన విలువ వస్తుంది సితో పోల్చినప్పుడు ఒక రకమైన విలువ వస్తుంది మరి రెండిట్లలో ఏది సరైనది అనుకోవాలి డితో పోల్చినప్పుడు సరైనది అనుకోవాలా సీతో పోల్చినప్పుడు సరైనది అనుకోవాలా అంటే పట్టిక మూడు కరెక్టే పట్టిక నాలుగు కరెక్టే కానీ ఇక్కడ నువ్వు ప్రమాణంగా దేని వాడినవు డీని వాడినవా సీని వాడినవా ఒకవేళ నువ్వు ప డీని ప్రమాణంగా తీసుకున్నావు అనుకో అప్పుడు పట్టిక త్రీ కరెక్ట్ అవుతుంది సీని ప్రమాణంగా తీసుకున్నావు అనుకో పట్టిక ఫోర్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది అంటే ఏ రూలర్ యొక్క పొడవు రూలర్ ఏ అనేటువంటి దాని యొక్క పొడవు నువ్వు తీసుకున్న ప్రమాణం మీద ఆధారపడి ఉంది మరి నా ఇష్టం వచ్చిన ప్రమాణం నేను తీసుకుంటాను అనడానికి ఇక్కడ సాధ్యం కాదు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏది ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అనేటువంటి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఉదాహరణకి మన పూర్వీకులను తీసుకుందాం మనం మన పూర్వీకులు పొడవను కొలవాలనుకోండి ఏం చేసేవాళ్ళు అప్పటికి స్కేల్ అనేటువంటిది లేదు టేప్ అనేటువంటిది లేదు ఏది లేదు మరి దేన్ని ఉపయోగించగలిసేవాళ్ళు మూర జాన అడుగు డిజిట్ ఇప్పటికి కూడా మనం మాట్లాడుతుంటాం అడుగు అంటే ఫీట్లలో ఎన్ని ఫీట్లు ఉంది ఏదన్నా ల్యాండ్ కొలిసినప్పుడు ఎన్ని మూరలు ఉంది పువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు ఎన్ని మూరల పువ్వులు అనేటువంటిది మనం ఇప్పటికి కూడా ఈ కొలతలను మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మూరతో కొలిసినవి అనుకోండి మూర అంటే ఏంటి ఇక్కడ మనకి చెయ్యి ఒక పొడవు జాన అంటే అరచేయి దాచినప్పుడు చిటికన వేలు నుండి పెద్ద వేలు బొట్న వేలు వరకు ఉన్నటువంటి ద్వారా అడుగు అంటే నీ పాదం యొక్క పొడవు డిజిట్ అంటే నీ వేలు యొక్క చూపుడు వేలు యొక్క మందాన్ని డిజిట్ అంటారు ఇట్లా వీటిని ఉపయోగించు కొలవచ్చు కానీ వీటిని ఉపయోగించి కొలిస్తే వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి ఒక్కసారి ఆలోచించండి నువ్వు మీ స్నేహితులు ఇద్దరు కలిసి మీ తరగతి గదిలో ఉన్నటువంటి ఒక బ్లాక్ బోర్డ్ పొడవును కొలవడానికి ప్రయత్నించండి మీరు ఒక ముగ్గురు నలుగురు స్నేహితులు ఒక్కొక్కరు జాన్న ఒక్కొక్కసారి కొలవండి అందరికీ ఒకే రకమైన విలువలు వచ్చినాయా రావు ఎందుకు అంటే మీకంటే మీ స్నేహితుడు కొద్దిగా హైట్ ఎక్కువ ఉండొచ్చు అతని యొక్క జాన యొక్క పొడవు ఎక్కువ ఉండొచ్చు అతనికి విలువ తక్కువ వస్తుంది మీకు కొంత ఎక్కువ వస్తుంది అంటే వ్యక్తికి వ్యక్తికి ఈ చెయ్యి యొక్క పొడవు అడుగు ఇవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి ఎవరు కొలిచినా అవి ఒకే విధమైనటువంటి విలువలు రావు ఒకే విధమైనటువంటి విలువలు రాకపోతే దాన్ని ఖచ్చితమైన కొలత అనడానికి మనకు అవకాశము లేదు అంటే ఎవరు కొలిసినా కానీ విలువ ఆ పొడవు అనేటువంటిది ఖచ్చితంగా రావాలి అలా వస్తేనే దాన్ని ఖచ్చితమైనటువంటి అక్యురేట్ మెజర్మెంట్ ఖచ్చితమైనటువంటి కొలత అని చెప్పేసి అంటూ ఉంటామన్నట్టు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ని అంటే ఈ సమస్యను అధిగమించడానికి మనకి ఒక కులమాన విధానం పదిహేడు వందల తొంభైలో ఫ్రెంచ్ విప్లవం జరిగిన తర్వాత శాస్త్రవేత్తలు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆలోచించి ఇది మొత్తం అంతటా కూడా అంతటా కూడా ఒకే రకమైనటువంటి కొలమాన విధానం రావాలి అని చెప్పేసి ఒక కొత్త మెట్రిక్ పద్ధతికి దారి తీసింది అట్లా తర్వాత తర్వాత చాలా పద్ధతులు వచ్చాయి వాటన్నిటిలోకి రెండు పద్ధతులు మాత్రము చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పద్ధతులుగా వాడుకలో ఉన్నవి అది ఒకటి సిజిఎస్ పద్ధతి రెండవది ఎంకేఎస్ పద్ధతి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అంటే ఒక ప్లాటినం ఇరిడియంతో తయారు చేసినటువంటి ఒక కడ్డీ పైన రెండు గీతలను ఉంచేసి ఆ రెండు గీతల మధ్య దూరం వన్ మీటర్ అని చెప్పేసి నిర్వచించడం జరిగింది అదేవిధంగా ప్లాటినం ఇరిడియంతో తయారు చేసినటువంటి ఒక స్థూపాకార ముద్రను దాన్ని ఎంతకు సమానంగా తీసుకున్నారు అంటే ఒక వన్ కేజీ ద్రవ్యరాశికి ప్రమాణంగా తీసుకున్నారు ఈ రెండింటిని కూడా ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వేట్స్ అండ్ మెజర్స్లో భద్రపరచారు ఇది ప్యారిస్లో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో భద్రపరిచారు దాంతో తయారు చేసి ఆ విధంగా తయారు చేసినటువంటి నమూనాలని అన్ని దేశాలకు పంపించేసి మీరు అందరూ కూడా ఇదే ఫాలో అవ్వండి అని చెప్తే చాలా వరకు దేశాలు కూడా ఆ విధానాన్ని ఫాలో అవుతూ వచ్చినాయి పదిహేడు వందల తొంభై తర్వాత ఈ క్రమంలో ఈ సిజిఎస్ పద్ధతి ఎంకేఎస్ పద్ధతి వచ్చింది ఈ సిజిఎస్ అండ్ ఎంకేఎస్ పద్ధతిలో మూడు భౌతిక రాశులను కొలవడానికి మూడు భౌతిక రాశులు ఏంటి అంటే పొడవు ద్రవ్యరాశి కాలము ఈ మూడు భౌతిక రాశులను కొలవడానికి మూడు ప్రమాణాలు మనకి సిజిఎస్ పద్ధతిలో పొడవును కొలవడానికి సెంటీమీటర్ ద్రవ్యరాశిని కొలవడానికి గ్రామ్ కాలంను కొలవడానికి సెకండ్ అట్లాగే ఎంకేఎస్ పద్ధతిలో ఎంకేఎస్ విధానంలో పొడవును మీటర్లలో ద్రవ్యరాశిని కిలోగ్రాంలలో కాలంను సెకండ్లలో కొలవడానికి ఒక ఆ విధంగా కొలుసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది కానీ రాను రాను సమాజంలో పదిహేడు వందల తొంభై నుండి తర్వాత కాలంలో ముందుకు వెళ్తున్న కొద్దీ కొంత మార్పులు అనేటువంటి అవసరమైనవి ఎలాంటి మార్పులు వచ్చాయి అని చెప్పేసి అంటే ఇంకా ఈ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వీటితో కాకుండా ఇంకా కొన్ని భౌతిక రాశులను నిర్వచించాల్సినటువంటి అవసరం వచ్చింది మూల రాశులు అప్పుడు మూడే ఉండే కానీ ఆ మూడు మూల రాశులు సరిపోవు వాటితో పాటుగా ఇంకా కొన్ని కలపాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది దీనికి సంబంధించి సిజిపిఎం సిజిపిఎం అంటే జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఒకటి మధ్య జరిగినటువంటి వివిధ సమావేశాలలో ఈ మూల రాష్ట్రులను మూడు నుండి ఏడుకు పెంచడం జరిగింది ఆ మూడు నుండి ఏడుకు పెంచేసి మొత్తం టోటల్ ఏడు మూల రాష్ట్రులుగా రెండు అనుబంధ రాష్ట్రులుగా చేయడం జరిగింది చేసి అప్పుడు పదిహేడు వంద పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ మొత్తం టోటల్ ఈ పద్ధతులను గొలవడానికి అంతర్జాతీయంగా సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్స్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్స్ అనే అటువంటి ఒక ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేటువంటి ఒక కొత్త సిస్టాన్ని ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది వాటినే మనం ప్రస్తుతం వాడుకలో ఉన్నాం వాటిని మనం ఎస్ఐ ప్రమాణాలు అని చెప్పేసి అంటున్నాం ఈ ఎస్ఐ ప్రమాణాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మూల ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాలు ఇక్కడ మూల ప్రమాణాలు అంటే మూల భౌతిక రాశులను కొలవడానికి వాడే ప్రమాణాలను మూల ప్రమాణాలు అంటాం ఉత్పన్న భౌతిక రాశుల వాటిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటాం ఇవి ఎట్లా ఉన్నాయి అనేటువంటిది చూద్దాం చూడండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం తర్వాత సిజిపిఎం వాళ్ళ పదకొండవ కాన్ఫరెన్స్లో ఈ ఎస్ఐ ప్రమాణాలను ఫస్ట్ మనకి పరిచయం చేశారు అదే ప్రస్తుతం కూడా వాడుకలో ఉంది ఈ ఎస్ఐ ప్రమాణాలు రెండు రకాలు ఒకటి మూల ప్రమాణాలు రెండు ఉత్పన్న ప్రమాణాలు ఇప్పుడు ఇవి ఇక్కడ మనకి మూల ప్రమాణాలు మూల ప్రమాణాలు మొత్తం ఏడు ఉంటాయని చెప్పాను పొడవు ద్రవ్యరాశి కాలము ఈ భౌతిక రాశుల గురించి ఇదివరదాకా మనం మాట్లాడుకున్నాం వీటికి ఇంకొక నాలుగింటిని అదనంగా కలిపారు విద్యుత్ ప్రవాహము ఉష్ణగతిక ఉష్ణోగ్రత పదార్థ విలువ కాంతి తీవ్రత ఈ భౌతిక రాశులను సూచించడానికి మనము చిన్న చిన్న అక్షరాలను వాడతాం పొడవును ఎల్ తోటి ఎక్స్ తోటి సూచిస్తాం ద్రవ్యరాశిని ఎంతో సూచిస్తాం కాలంను టీ తోటి విద్యుత్ ప్రవాహాన్ని క్యాపిటల్ ఐ లేదా స్మాల్ ఐతో సూచిస్తాం ఉష్ణగతిక ఉష్ణోగ్రతను క్యాపిటల్ తోటి పదార్థ విలువను ఎన్ తోటి కాంతి తీవ్రతను ఐవి వీటిని కొలవడానికి ప్రమాణాలనుకున్నాం కదా పొడవుకు ప్రమాణం మీటర్ దానికి గుర్తు ఎం స్మాల్ ఎం ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రామ్ దాని గుర్తు కేజీ కాలంకు ప్రమాణం సెకండ్ దాని గుర్తు ఎస్ విద్యుత్ ప్రవాహం ప్రమాణం ఆంపియర్ దాని గుర్తు క్యాపిటల్ ఏ ఉష్ణగతిక ఉష్ణోగ్రతకు ప్రమాణం కెల్విన్ క్యాపిటల్ కే పదార్థ విలువకు ప్రమాణం మోల్ ఎంఓఎల్ కాంతి తీవ్రతకు ప్రమాణం క్యాండెలా సిడి ఇవి మూల ప్రమాణాలు ఇవి కాకుండా మనకి ఇంకొక రెండు అనుబంధ భౌతిక రాశులు కూడా మనకు ఇవ్వడం జరిగింది అవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఒకసారి వాటి గురించి కూడా ఘనకోణము అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి వాటి గురించి మీరు టెక్స్ట్ బుక్లో కూడా చూడవచ్చు ఇది మూల ప్రమాణాలకు సంబంధించింది ఇప్పుడు ఉత్పన్న ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాలు అంటే ఏం చెప్పుకున్నాం ఉత్పన్న రాశుల యొక్క ప్రమాణాలని ఉత్పన్న ప్రమాణాలు అంటాం అంటే ఫస్ట్ ఒక ఉత్పన్న రాశి అంటే ఉత్పన్న రాశికి ఒక ఫార్ములాని మనం రాబట్టుకోవాలి రాబట్టుకున్న తర్వాత దాని యొక్క ప్రమాణం అనేటువంటిది ఎట్లా రాబట్టుకోవాలి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం దీర్ఘగణం యొక్క ఘన పరిమాణానికి ప్రమాణాలు రాబట్టుము ఇక్కడ ఒక ఉదాహరణ ఘన పరిమాణానికి ప్రమాణాలు రాబట్టాలి అంటే ఫస్ట్ ఘన పరిమాణానికి మరియు మూల రాశులకు మధ్య సంబంధం రాయాలి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము దాని పొడవు వెడల్పు మరియు ఎత్తుల లబ్ధానికి సమానం ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కానీ ఇక్కడ వెడల్పు ఎత్తు రెండు కూడా పొడవు లాంటి రాశలే కాబట్టి ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ పొడవు ఇంటూ పొడవు ఘనపరిమాణం యొక్క ప్రమాణాలు రాబట్టడానికి పొడవు యొక్క ప్రమాణమైన మీటర్ని ప్రతిక్షేపిస్తే ఘనపరిమాణం ప్రమాణాలు అప్పుడు ఏమైపోతాయి మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ మీటర్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు మీటర్ క్యూబ్ అంటే ఘన పరిమాణం యొక్క ప్రమాణాలు మీటర్ క్యూబ్ అని చెప్పేసి మనం దీనినే క్యూబిక్ మీటర్ ఘనపు మీటర్ అని కూడా చదువుతాం ఈ విధంగా మూల ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాలు అనేటువంటివి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అట్లాగే ఒక పట్టిక కూడా మీకు సగంలో ఇవ్వడం జరిగింది కొన్ని ఉత్పన్న రాశుల యొక్క ఉత్పన్న ప్రమాణాలు వైశాల్యంకైతే స్క్వేర్ మీటర్ అట్లాగే ఘన పరిమాణంకి అయితే క్యూబిక్ మీటర్ మీటర్ క్యూబ్ అని వడి లేదా వేగము వీటికైతే మీటర్ పర్ సెకండ్ ఎంబైఎస్ అని సాంద్రత అయితే కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అని ఈ విధంగా మనకి ప్రమాణాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని ఉదాహరణలు కూడా అందులో ఇవ్వడం మనకు చాలా ఉన్నాయి ఉత్పన్న రాశులు ఉత్పన్న ప్రమాణాలు వీటి నుండి రాబట్టుకోవాలి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఒక నాలుగైదు ఉదాహరణలు ఇచ్చాడు కానీ మనకు వందల సంఖ్యలో ఉత్పన్న రాశులు ఉంటాయి వాటి కూడా మనం ప్రమాణాలను రాబట్టుకోవాలి హయ్యర్ క్లాస్కి వెళ్తుంటే ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు తర్వాత వివిధ పరికరాలను ఉపయోగించడం ఎట్లా దాంట్లో వివిధ రకాల కొలతల గురించి మనం మాట్లాడుకుంటాం ముఖ్యంగా మనం ఈ తరగతిలో పదవ తరగతిలో పొడవును ఎట్లా కొలవాలి ద్రవ్యరాశిని ఎట్లా కొలవాలి బరువుని ఎట్లా కొలవాలి ఎట్లా కొలవాలి ఘన పరిమాణం ఎట్లా కొలవాలి ఈ ఐదింటి గురించి మనము మాట్లాడడం జరుగుతుంది దాంట్లో ముందుగా పొడవు యొక్క కొరత మనకు తెలుసు అండి రోజువారి కార్యక్రమాల్లో పొడవు దూరము స్థానభ్రంశము వెడల్పు ఎత్తు ఇవన్నీ కూడా పొడవులే ఇవన్నీ కూడా పొడవులే ఈ పొడవలను కొలవడానికి మనము ఏం ఉపయోగిస్తాం మీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దూరాలు కొలవాలనుకోండి స్కేల్ సెంటీమీటర్ స్కేల్ని వాడతారు బటల్ షాప్లో ఉన్నటువంటి కొద్దిగా బట్టలు కొలవాలనుకోండి వాడు మీటర్ స్కేల్ వాడతాడు రోడ్డు మీద ఇప్పుడు రెండు ఊర్ల మధ్య దూరాలు కొలవాలనుకోండి పొడవైనటువంటి మీటర్ స్కేల్ని మన రోలింగ్ టేప్ని వాళ్ళు ఉపయోగిస్తారు ఇప్పుడు బిల్డింగ్ అనేటోళ్ళు మనం అబ్జర్వ్ చేస్తుంటాము వాళ్ళు ఆ మెజర్మెంట్స్ అనేటువంటివి ఆ రోలింగ్ టేప్ని ఉపయోగించి తీసుకుంటారు ఈ పొడవుకి ఎస్ఐ ప్రమాణం మీటర్ కానీ అన్నింటినీ మీటర్లలో చెప్పడం సాధ్యం కాదు ఉదాహరణకు మీ బోర్డ్ ఎంత పొడువుంది నీ క్లాస్ రూమ్లో ఉన్న బోర్డు బోర్డు ఎంత పొడువుందంటే ఒక మీటరో మీటర్ నరనో అని చెప్తావు సింపుల్గా నువ్వు కూర్చున్నటువంటి తరగతి గది ఎంత పొడువుందంటే ఒక నాలుగు మీటర్లో ఐదు మీటర్లు ఆరు మీటర్లు అని చెప్తావు నో ప్రాబ్లం కానీ ఒక రెండు ఊర్ల మధ్య ఎంత పొడువుంది అని చెప్పేసి అంటే మీటర్లలో చెప్పాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఆ మీటర్లు చెప్పేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం పెద్ద దూరాలను మీటర్లలో చెప్పడం సాధ్యం కాదు అట్లాంటప్పుడు పెద్ద దూరాలను చెప్పాలంటే ఏం కావాలి కిలోమీటర్లు కావాలి అదే చిన్నది చిన్న చిన్న దూరం ఇప్పుడు రెండు బిందువులను డ్రా చేసి రెండు బిందువులను గుర్తించి వాటి మధ్య దూరం చెప్పాలి బోర్డు మీదనో లేకపోతే నీ పుస్తకంలోనో రెండు బిందువులను పెట్టేసి ఆ రేఖాఖండం యొక్క పొడవును కొలవాలి అని చెప్పేసి అన్నప్పుడు అది మీటర్లలో చెప్పడం సాధ్యం కాదు మీటర్లలో చెప్పొచ్చు కానీ దశాంశ స్థానాల్లో వస్తుంది అట్లా చిన్న చిన్న కొల వాటిని కొలవడానికి మిల్లీమీటర్లు సెంటీమీటర్లు అంటే పొడవును కొలవడానికి ఉన్నటువంటి ఎస్ఐ ప్రమాణం మాత్రం మీటర్ కానీ ఆ మీటర్ అనే ప్రమాణమే కాకుండా మనము సెంటీమీటర్లు మిల్లీమీటర్లు కిలోమీటర్లు వంటి వేరే ప్రమాణాలను కూడా మనం ఉపయోగిస్తాం ఇక్కడ వన్ మీటర్ ఇస్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్ వన్ మీటర్ ఇస్ ఈక్వల్ టు థౌజండ్ మిల్లీమీటర్ వన్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్ వన్ మీటర్ ఇస్ ఈక్వల్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ కిలోమీటర్ వన్ సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ కిలోమీటర్ ఇట్లా ఆ కులతల యొక్క పొడవు యొక్క ప్రమాణాల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది ఇప్పుడు ఒక స్కేల్ ఉపయోగిస్తున్నాం ఒక గడియారం ఉపయోగిస్తున్నావు లేదా ఒక థర్మామీటర్ ఉపయోగిస్తున్నావు ఏదో ఒక పరికరాన్ని నువ్వు ఆ ఉపయోగిస్తున్న పరికరం గురించి నీకు రెండు అంశాలు ముఖ్యంగా తెలిసి ఉండాలి ఒక అంశం ఏంటి అంటే దాన్ని ఎలా వాడాలో తెలిసి ఉండాలి రెండోది దాని కనీసపు కొలతనో తెలిసి ఉండాలి ఎలా వాడాలో తెలిసి ఉండడం వరకు ఓకే మరి కనీస కొలత అంటే ఏంటి అంటే ఒక పరికరాన్ని ఉపయోగించి కొలవదగే అతి చిన్న కొలత అతి తక్కువ కొలతను కనీసపు కొలత అని చెప్పేసి అంటారు అంటే ఏంటి ఉదాహరణకు తీసుకుందాం నీ కంపాస్ బాక్స్లో ఉన్నటువంటి స్కేల్ తీసుకో ఆ స్కేల్ పదిహేను సెంటీమీటర్ల పొడవు ఉంటుంది లేదా కొన్ని ముప్పై సెంటీమీటర్ల పొడవున్న స్కేల్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి ఆ స్కేల్ను ఉపయోగించి పెద్ద కొలతలు ఎంతవరకు తీసుకోవచ్చు నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు కానీ అతి చిన్న కొలత తక్కువలో తక్కువ ఎంతవరకు నువ్వు తీసుకోగలుగుతావు అంటే చిన్న గీతలు ఉంటే దాని మీద ఆ మిల్లీమీటర్ వరకు తీసుకోగలుగుతావు అంతకంటే తక్కువ తీసుకోలేవు అంటే ఇప్పుడు ఆ స్కేల్ యొక్క కనీస కొలత ఎంత అంటే వన్ మిల్లీమీటర్ అట్లాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక లోలక గడియారం ఒక గోడ గడియారం ఉంది ఆ గడియారంలో సెకండ్ల ముళ్ళు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఉంటుంది ఆ సెకండ్ల ముళ్ళు తోటి నువ్వు అతి తక్కువ ఎంత టైం చూడగలుగుతావు అంటే ఒక సెకండ్ చూడగలుగుతావు అంతకంటే తక్కువ చూడలేవు దాంట్లో అంటే దాని యొక్క కనీస కొలత ఎంత అంటే ఒక సెకండ్ ఒక పరికరాన్ని ఉపయోగించేటప్పుడు దాన్ని ఉపయోగించి మనం అతి తక్కువ కొలత ఎంత తీసుకోగలుగుతామో తెలిసి ఉండాలి దాన్ని కనీస కొలత అంటాం అండ్ అది ఎట్లా వాడాలో కూడా మనకు తెలిసి ఉండాలి దాని కనీస కొలత వరకు మనం ఖచ్చితమైనటువంటి కొలతను తీసుకు అంతకంటే తక్కువ ఉన్న కొలతలను మాత్రం మనం తీసుకోవడానికి సాధ్యం కాదు ఇది ఒక పరికరం యొక్క కనీసపు కొలత అట్లాగే ఇప్పుడు మనకి సెంటీమీటర్ స్కేల్ అన్నాం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఒక సెంటీమీటర్ స్కేల్ ఈ సెంటీమీటర్ స్కేల్కి రెండు వైపులా విలువలు క్రమాంకనం చేయబడి ఉంటాయి ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని విలువలు ఉన్నాయి ఇక్కడ కొన్ని గీతలతో విలువలు క్రమాంకనం చేయబడి ఉన్నాయి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి మీరు గమనించినట్లయితే ఒక వైపేమో ఆ స్కేల్కి సెంటీమీటర్ మరియు మిల్లీమీటర్లలో ఉంటుంది ఆ స్కేల్ అనేటువంటిది ఇంకొక వైపు ఇంచులు వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ అట్లా ఈ ఇంచులలో ఉంటుంది ఇక్కడ వైపు మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ సెంటీమీటర్ అండ్ మిల్లీమీటర్ ఉన్న వైపు ఇగో ఈ రెండు పెద్ద గీతల మధ్య ఉన్న దూరాన్ని రెండు పెద్ద గీతల మధ్య ఉన్నటువంటి ఈ దూరము ఎంతకు సమానమవుతుంది అంటే సెంటీమీటర్కి సమానమవుతుంది ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మధ్య దూరం కానీ ఇరవై ఐదుకు ఇరవై ఆరు మధ్య దూరం కానీ ఇరవై ఆరుకు ఇరవై ఏడు ఇట్లా ఏ రెండు పెద్ద గీతల మధ్య దూరమైనా ఒక సెంటీమీటర్కి సమానం మళ్ళీ ఈ ప్రతి సెంటీమీటర్లో పది చిన్న భాగాలు ఉన్నాయి పది చిన్న భాగాలు ఒక్కొక్క భాగము ఒక్కొక్క మిల్లీమీటర్కి సమానము అందుకే నేను చెప్పాను ఈ స్కేల్ను ఉపయోగించి మిల్లీమీటర్ కంటే తక్కువ ఉన్న కొలతను కొలవచ్చు అంటే కొలవ సాధ్యం కాదు సో దీని యొక్క కనీస కొలత ఎంత అంటే మిల్లీ మీటర్ ఈ స్కేల్ యొక్క రెండవ కొన వైపు చూసినట్లయితే ఇంచులలో క్రమాంకనం చేయబడి ఉంటుంది స్కేల్ ఇంచులలో ఇంచెస్లో క్రమాంకనం చేయబడి ఉంటుంది ఇలా జీరో వన్ టూ ట్వెల్వ్ అప్ టు ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉంది అంటే పన్నెండు ఇంచులు ఈ పన్నెండు ఇంచులు అంటే ఒక ఫీట్కి సమానం ఒక అడుగుకి సమానం ఇక్కడ కూడా రెండు పెద్ద గీతల మధ్య దూరాన్ని వన్ ఇంచ్ అని చెప్పేసి మనము చెప్పడానికి అవకాశం ఉంది ఇది మనము రోజువారీ మనం పొడవులను కొలవడానికి ఉపయోగించేటువంటి మన మ్యాథమెటిక్స్ మన ఫిజికల్ సైన్స్ సంబంధించి మన సైన్స్ అండ్ టెక్నాలజీలో చిన్న చిన్న కొలతలను కొలవడానికి ఉపయోగించేటువంటి సెంటీమీటర్ స్కేల్ ఇంకా ఇలాగే మీటర్ స్కేల్ టేప్ ఉంటుంది వాటిపైన కూడా విలువలు ఉంటాయి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి ఎంతవరకు ఉంది అనేటువంటి మీరు ఒకసారి డిఫరెంట్ ఆపరేటర్స్ వివిధ రకాల పరికరాలను గమనించి మీరు గమనిస్తే మీకు ఆ విషయం అనేటువంటిది తెలిసిపోతుంది తర్వాత ఈ స్కేల్కి ఏమైతాయి అంటే రెండు వైపులకు కూడా రెండు వైపులా కూడా స్కేల్ యొక్క రెండు అక్కడ వైపు కొన కానివ్వండి ఇక్కడ వైపు కొన కానివ్వండి ఆ కొనలు మనకి ఇట్లా వంగినట్లుగా కనిపిస్తాయి ఎందుకు వాళ్ళు తలాన్ని అంటే వంగినట్టుగా కొద్దిగా సన్నగా ఉంటుంది మధ్యలో లావుగా ఉంటుంది ఒక చివరకులో సన్నగా ఉంటుంది ఆ వంగిన తలము వాళ్ళు తలాన్ని కలిగి ఉంటుంది ఎందుకు అట్లా వాళ్ళు తలాన్ని కలిగి ఉంటుంది అంటే మనం రీడింగ్ తీసుకునేటప్పుడు ఎలాంటి దోషం లేకుండా పారలాక్స్ దోషం లేకుండా తీసుకోవాలి ఆ పారలాక్స్ దోషం లేకుండా తీసుకోవడానికే ఈ స్కేల్ యొక్క చివరలు కొద్దిగా వాలుతలం ఎడ్జెస్ కలిగి ఉంటాయి ఇది మనం చూద్దాం మరి అసలు పారలాక్స్ దోషం అంటే ఏంటి దాని గురించి ఆలోచిస్తాం ఇక్కడ కింద ఒక మీరు ఒక పటశ ఇక్కడ పటాన్ని పరిశీలించండి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఏ బి మరియు సి అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక రీడింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ మరొకసారి గమనించండి నేను లేజర్ పాయింట్తో చూస్తున్నాను ఇక్కడ రీడింగ్ తీసుకుంటున్నారు ఈ రీడింగ్లో ఏ ఈ లైన్ వెంబడి చూస్తున్నాడు పక్కనుండి బి నిలువుగా రీడింగ్ ఎక్కడైతే తీసుకోవాలో అక్కడికి వెళ్ళి నిలువుగా చూస్తుంది సి ఇక్కడ కొంత క్రాస్గా చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఈ ముగ్గురులో ఎవరు తీసుకుంటున్న రీడింగ్ కరెక్టు ఏ తీసుకుంటున్నది కరెక్టా బి తీసుకుంటున్నది కరెక్టా సి తీసుకుంటున్నది కరెక్టా అంటే బి తీసుకునేటువంటి రీడింగు సరైన రీడింగ్గా మనం కన్సిడర్ చేయొచ్చు ఎందుకు బి ఎగ్జాక్ట్లీ తీసుకోవాల్సినటువంటి రీడింగ్కి వర్టికల్గా అంటే పైకి ఎగ్జాక్ట్లీ దాని పైన ఉండి చూస్తున్నది కాబట్టి ఆమెకు వచ్చేటువంటి రీడింగు కన్నును ఖచ్చితంగా రీడ్ రీడింగ్ పైన నిటారుగా ఉంచి చూస్తుంది అమ్మాయి కాబట్టి ఆమెకి ఖచ్చితమైన రీడింగ్ వస్తుంది కానీ ఏ మరియు సీలకి ఆ రీడింగ్ అనేటువంటిది కరెక్ట్గా రాదు అంటే మనం ఎక్కడైతే రీడింగ్ తీసుకోవాలో మన కన్నుని దానికి స్ట్రేట్గా పెట్టి అంటే నిటారుగా పెట్టేసి మనం చూడాలి అలా చూస్తే పారలాక్స్ దోషం లేకుండా మనకు ఆ రీడింగ్ అనేటువంటిది వస్తుంది ఇది ముఖ్యంగా మనం ఎప్పుడైనా ఏ వస్తువు స్కేల్ అనేటువంటిదే కాదు ఏ పరికరాన్ని ఉపయోగించినప్పుడైనా ఈ పారలాక్స్ దోషం లేకుండా మనము చూసుకోవాలి ఇప్పుడు మనం మీటర్ స్కేల్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఆ మీటర్ స్కేల్ని మనము వాడుతున్నప్పుడు మనకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా పద్ద మీటర్ స్కేల్ ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి ఫస్ట్ ఏం చేస్తున్నాం ఆ ఏ పొడవునైతే మనం కొలవాలనుకుంటున్నామో దాని వెంబడి స్కేల్ నుంచుతున్నాం స్కేల్ పైన ఉన్నటువంటి సున్నా బిందువును ఖచ్చితంగా కొలవాల్సిన పొడవు పొడవు యొక్క మొదటి బిందువుతో ఏకీభవించేట్లుగా ఉంచుతున్నాం మన కన్ను స్కేల్పై ఏ బిందువు వద్ద అయితే కొంత తీసుకున్నామో దానిపైన నిటారుగా ఉంచాలి స్కేల్ చివరి భాగాలు అరిగిపోయి కానీ లేదా విరిగిపోయి కానీ ఉండకూడదు ఖచ్చితత్వం కోసం ఏ వస్తువు పొడవునైనా రెండు కంటే ఎక్కువ సార్లు కొలిచి వాటి సరాసరిని తీసుకోవాలి ఇవి మీటర్ స్కేల్ను ఉపయోగించేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం ఏదైతే పొడవగలవాళ్ళు దాని మెంబర్ స్కేల్ ఉంచుతాం ఆ స్కేల్ ఉంచేటప్పుడు ఆ స్కేల్ను సున్నా బిందువు వద్ద ఖచ్చితంగా పొడవాల్సిన యొక్క మొదటి బిందుతోటి ఏకిపించేటట్టు ఉంచి అది చివరి ఎక్కడైతే వస్తుందో అక్కడ మన కన్నుతోటి నిటారుగా దాన్ని మనం నిటారుగా చూడాలి ఎందుకంటే పారలాక్స్ దోషం లేకుండా చూడాలి అట్లా తీసుకునేటప్పుడు మనం స్కేల్ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అది అరిగి చివరి భాగాలు అరిగిపోయి కానీ విరిగిపోయి కానీ ఉండకూడదు మళ్ళీ ఏదైనా ఒక విలువను తీసుకుంటప్పుడు ఒకసారికే మనకు కరెక్ట్ వచ్చింది అనుకోకుండా అదే పొడవుని రెండు లేదా మూడు సార్లు మనం కొలవాలి అలా కొలిస్తే ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం మనం తప్పు చేసినా రెండోసారి కరెక్ట్ చేయొచ్చు మూడోసారి కరెక్ట్ చేయొచ్చు అట్లా రెండు మూడు సార్లు విలువ తీసుకొని దాని యొక్క సరాసరిని లెక్కిస్తే మనకు ఖచ్చితమైనటువంటి విలువలు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాగే మీకు ఒక కృత్యం కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఆ కృత్యం ద్వారా ఈ మీటర్ స్కేల్ లేదా సెంటీమీటర్ స్కేల్ని ఉపయోగించి ఒక పొడవును కొలవ కొలవడం అనేటువంటిది ఇది మీరు మీ స్నేహితులు కలిసి ఈ ఒక చిన్న యాక్టివిటీ మీకు ఉంది ఆ దాన్ని పూర్తి చేయండి అట్లాగే కృత్యం ఐదు కూడా ఉంది ఒకవేళ ఇప్పుడు మనం ఇంతముందు చెప్పినట్టుగా పొడవు అనేటువంటిది తిన్నగా ఉందనుకోండి స్ట్రేట్గా ఒక రేఖీయంగా ఉందనుకోండి ఈజీగా స్కేల్ను ఉపయోగించి కొలిసాం కానీ ఇక్కడ పటంలో చూపినట్టుగా ఇట్లా ఒక వక్రరేఖ ఉందనుకోండి ఈ పొడవుని ఎట్లా కొలవాలి ఇంతకుముందులాగా మనం కొలవడం సాధ్యం కాదు ఇలాంటి పొడవులను ఎట్లా కొలవాలి ఇలాంటి పొడవును కొలవడము ఎలా అనేటువంటిది మన కృత్యం ఐదు ఇది కూడా మీరు ప్రయత్నించి చూడండి చాలా ఈజీగా ఉంటుంది మనము ఏ వక్రరేఖ అయితే కొలవాలనుకుంటున్నామో ఆ వక్రరేఖ పైన ఒక దొడ్డుగా ఉన్నటువంటి కాటన్ దారాన్ని తీసుకోండి దారం ఆ దారాన్ని తీసుకొని ఈ వక్రరేఖ మీద ఏ బిసిడిఈ అనేటువంటి ఈ బిందువుల గుండా పరుచుకుంటూ వెళ్ళండి దీని మీదనే ఇలా పరుచుకుంటూ వెళ్ళండి ఈ వరకు రాగానే తెంపేసేయండి ఏ వద్ద స్టార్ట్ చేయండి ఇలా ఈ వరకు రాగానే దాన్ని తెంపేసేయండి తెంపేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ వక్రరేఖ మీద నుండి బయటకు తీసి స్ట్రేట్గా పొడవుగా సాపండి పొడవుగా చాపిన తర్వాత స్కేల్ను ఉపయోగించి దాన్ని పొడవును కనుకోండి ఆ పొడవే వక్రరేఖ యొక్క పొడవు అవుతుంది ఇది మనకి పొడవును కొలవడం ఎలా మీటర్ స్కేల్ ఉపయోగించి టేప్ ఉపయోగించి దోషం లేకుండా కనీస కొలత అంటే ఏంటి పార్లాక్స్ దోషం అంటే ఏంటి అవన్నీ అంశాలను కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం ద్రవ్యరాశి యొక్క కొలత అసలు ఫస్ట్ ద్రవ్యరాశి అంటే ఏంటి ఒక పదార్థంలో ఉన్నటువంటి పదార్థ పరిమాణాన్ని ఏదైనా ఒక పదార్థం మొత్తం పరమాణువులు అణువులతో నిర్మించబడి ఉంటుంది ఆ అణువుల యొక్క మొత్తాన్ని ఆ పరమాణువుల యొక్క అణువుల యొక్క మొత్తాన్ని ద్రవ్యరాశి అంటాం దాని పరిమాణాన్ని మనం ద్రవ్యరాశి అని చెప్పేసి చెప్తాం ఈ ద్రవ్యరాశిని కొలవడానికి జనరల్గా ద్రవ్యరాశిని సిజి ఎస్ఐ ప్రమాణాలు కేజీలు కిలోగ్రామ్ కానీ మనం కిలోగ్రామ్ ఒకటే కాకుండా వివిధ ప్రమాణాలను మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటాము చిన్న చిన్నవి కొలవడానికి గ్రాము మిల్లీ గ్రాము పెద్ద పెద్ద ఇప్పుడు బియ్యం వడ్లు మనకి ఇట్లాంటి పెద్ద పెద్ద కొలవడానికి క్వింటాల్స్ అని అదే ఇప్పుడు లారీల యొక్క బరువును కొలవడానికి టన్నులు అని ఇట్లాంటివి మనం ఉపయోగిస్తూ చూస్తూ ఉంటాం అక్కడ మనకి వాటి మధ్య సంబంధాన్ని కూడా ఇవ్వడం జరిగింది వన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్ వన్ గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మిల్లీ గ్రామ్ వన్ క్వింటాల్ వన్ క్వింటాల్ అంటే హండ్రెడ్ కేజీ వన్ టన్ అంటే థౌజండ్ కేజీ ఆర్ టెన్ క్వింటాల్ వన్ గ్రామ్ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ కేజీ వన్ మిల్లీ గ్రామ్ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ గ్రామ్ ఇలా మనకి వివిధ ద్రవ్యరాశి యొక్క ప్రమాణాల మధ్య సంబంధాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఈ ద్రవ్యరాశిని కొలవడానికి మనకు రెండు రకాలైన త్రాసులు ఉన్నాయి ఇవి మనం నిత్య జీవితంలో చూసేటువంటివి ఒకటి సాధారణ త్రాసు ఇంకొకటి టేబుల్ త్రాసు ఈ రెండింటిని ఉపయోగించి మనము ద్రవ్యరాశిని కొలుస్తాం అట్లాగే బరువు యొక్క కొలత ఇక్కడ ద్రవ్యరాశికి బరువుకి ఒక చిన్న తేడా ఉంటుందండి మనం వాడుక భాషలో ద్రవ్యరాశిని బరువుని కలిపి వాడుతున్నాం ద్రవ్యరాశి అనే వర్డ్ చాలా తక్కువగా వాడుతాం ఎక్కువ బరువు బరువు అనేటువంటి మాటని మాట్లాడుతుంటాం యాక్చువల్గా ద్రవ్యరాశి బరువు వాడుక భాషలో మనం ఒకటే కావచ్చు కానీ మనం సైంటిఫిక్గా తీసుకుంటే మనం సైన్స్ పరంగా తీసుకుంటే రెండు ఒకటి కాదు ద్రవ్యరాశి అంటే ఒక వస్తువులో ఉన్న ద్రవ్యం యొక్క మొత్తం పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటాం బరువు అంటే ఒక వస్తువు పైన గల గురుత్వాకర్షణ బలాన్ని బరువు అంటాం ఒక వస్తువు పైన గల గురుత్వాకర్షణ బలాన్ని బరువు లేదా భారం అంటాం ఈ బరువు లేదా భారం డబ్ల్యూఇజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఎం ఇంటూ గురుత్వ జి ఈ బరువును కొలవడానికి త్రాసు సున్నిత త్రాసు సాధారణ త్రాసులు పనికిరావు ఇక్కడ ఇదానికి ప్లాట్ఫామ్ బ్యాలెన్స్ కానీ స్ప్రింగ్ త్రాసు కానీ ఎలక్ట్రానిక్ త్రాస్ కానీ ప్లాట్ఫామ్ బ్యాలెన్స్ని కానీ మనము ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి తేడా ఉందండి ద్రవ్యరాశికి మరియు బరువుకి ఒక వస్తువుని తీసుకుంటే ఆ వస్తువులో ఉన్నటువంటి ద్రవ్యం యొక్క పరిమాణం అనేటువంటిది విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది అంటే ద్రవ్యరాశిని ఎక్కడికి వెళ్ళినా స్థిరం విశ్వంలో అంటున్నాను అంటే ఎట్లా భూమి మీద ద్రవ్యరాశి ఎంత ఉంటుందో చంద్రుని మీద ద్రవ్యరాశి అంతే ఉంటుంది ఒకవేళ సూర్యుని పైకి వెళ్ళగలిగితే సూర్యుని పైన అంతే ఉంటుంది వేరే గ్రహాల మీదకి వెళ్ళగలిగితే కూడా అంతే ఉంటుంది ద్రవ్యరాశి మారదు విశ్వంలో కానీ బరువు అలా కాదు బరువు గురుత్వ త్వరం మీద ఆధారపడి మారుతూ ఉంటుంది ఎట్లా భూమి యొక్క గురుత్వ త్వరణము నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చంద్రుని యొక్క గురుత్వ త్వరణము వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఒకవేళ భూమి మీద బరువు కంటే చంద్రుని మీద బరువు తక్కువ ఒకే వస్తువు సేమ్ వస్తువు తీసుకొని భూమి మీద బరువు చూస్తే చంద్రుని మీద బరువు చూస్తే తక్కువ ఉంటుంది కారణం ఏంటంటే భూమి మీద బరువు ఏమో భూమి మీద గుర్తు తరణం ఎక్కువ ఉంది చంద్రుని మీద గుర్తు తరణం తక్కువ ఉంది దీని గురించి మీరు ఇంకా డీటెయిల్డ్గా గురుత్వాకర్షణ అనేటువంటి చాప్టర్ మనకి పుస్తకంలో ఉంది ఆ చాప్టర్లో మీరు దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకుంటారు బరువుకి ద్రవ్యరాశి మధ్య ఉన్న ఏంటి ఎందుకు అట్లా మారుతుంది అనేటువంటి అంశం గురించి అక్కడ మనము క్లియర్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఇది ద్రవ్యరాశి మరియు బరువుకు సంబంధించినటువంటి కొలతలు తర్వాత కాలం మనము మన నిత్య జీవితంలో కాలానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాలం అనేటువంటిది అదొక రకమైనటువంటి భాష రెండు విరామాల మధ్య దాన్ని దూరాన్ని విరామాల మధ్య సంఘటనల మధ్య విరామాన్ని రెండు సంఘటనల మధ్య విరామాన్ని కాలము అంటాం మనం ఈ కాలము జనరల్ గా ఎస్ఐ ప్రమాణాలు కాలానికి అయితే సెకండ్ బట్ ఆ సెకండ్ అనేటువంటిదే కాకుండా మనం వివిధ రకాలైనటువంటి ప్రమాణాలను కూడా వాడుతుంటాం నిమిషాలని గంటలు అని రోజులు అని వారము అని నెల అని పక్షము అని సంవత్సరము అని శతాబ్దము దశాబ్దము ఇట్లా మనకి వివిధ రకాల ప్రమాణాలు కూడా కాలానికి సంబంధించి ఉన్నాయి మిల్లీ సెకండు అట్లాంటివి చాలా ఉన్నాయి వాటిలో మనం నిత్య జీవితంలో వాడేటువంటి ఇక్కడ వన్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సెకండ్ వన్ అవర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మినిట్ లేదా మూడు వేల ఆరు వందల సెకండ్లు వన్ డే అంటే ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా దాని ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఒక వీక్ అంటే సెవెన్ డేస్ ఒక నెల అంటే ముప్పై లేదా ముప్పై ఒక రోజులు ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక పక్షము అంటే పదిహేను రోజులు ఇట్లా కాలానికి సంబంధించినటువంటి ప్రమాణాల మధ్య సంబంధం ఉంటుంది ఈ కాలాన్ని కొలవడానికి మనకు అనేక రకాలైనటువంటి గడియారాలు ఉన్నాయి పాతకాలంలో అయితే ఈ సౌర గడియారాన్ని వాడేవాళ్ళు నీటి గడియారాన్ని వాడేవాళ్ళు ఇసుక గడియారం ఇప్పుడు ప్రస్తుతము ఎక్కువగా మనం చూస్తుంటే ఈ డిజిటల్ గడియారాలు కనిపిస్తున్నాయి ఈ డిజిటల్ గడియారాలకు ఇవన్నీ చాలా రకాలైనటువంటి గడియారాలు ఉంటాయి మనకి వాటిలో పరమాణు గడియారం అనేటువంటిది ఒక గడియారం ఉంది అది ఖచ్చితమైన కొలతను సూచిస్తుంది ఖచ్చితమైన కాలాన్ని సూచిస్తుంది పరమాణు గడియారం ఇది కాలాం యొక్క కొలత అయితే ఈ కాలానికి సంబంధించినటువంటి కొలతలు కొలిసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఆటలు ఆడేటప్పుడు కానీ ఏదైనా సందర్భాల్లో గమనించి ఉంటారు ఏదైనా ఒక గేమ్ ఆడేటప్పుడు ఒక మనకి రెండు సంఘటనల మధ్య ఆ విరామాన్ని కొలవడానికి స్టాప్ వాచ్ అనేటువంటి దాన్ని కూడా మనం గమనించి ఉంటాం స్టాప్ వాచ్ ఇది ఈ స్టాప్ వాచెస్ అనేటువంటి మనకి ఎంత టైం స్టార్టింగ్ టైంకి ఎండింగ్ టైంకి మధ్య ఎంత టైం గడిచిపోయింది అంటే ఒక ఏదైనా ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కబడ్డీ గేమ్ ఆడుతున్నారు ఆ కబడ్డీ ఎప్పుడు ప్రారంభమైంది ఆడికి వెళ్ళి మళ్ళీ ఏ పది నిమిషాలకు అనుకోండి ఆ పది నిమిషాలు కాగా మళ్ళీ దానికి మనము స్టాప్ చేసేటట్టుగా లేదు ఇప్పుడు ఒక వ్యక్తి రన్నింగ్ పరిగెడుతున్నాడు అనుకోండి పరిగెడుతున్నప్పుడు తను ప్రారంభం దగ్గర పరిగెత్తేటప్పుడు స్టార్ట్ చేస్తాము అతను ఎండ అతను ముగిసేటప్పుడు పరుగు రన్ ముగిసేటప్పుడు అతను ఎండ్ బటన్ నొక్కేస్తాం అంటే స్టార్టింగ్కి చివరికి మధ్య ఉన్నటువంటి ఆ టైం ఎంత పట్టింది అని తెలుసుకోవడానికి మనం స్టాప్ వాచ్ను ఉపయోగిస్తాము ఈ స్టాప్ వాచ్లు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి డిజిటల్ వాచ్ డిజిటల్ స్టాప్ వాచ్ అని ఇంకొకటి అనలాగ్ స్టాప్ వాచ్ అని ఈ రెండింటికి కూడా పైన బటన్స్ ఉంటాయి ఇక్కడ కూడా మనకు ఒక బటన్ కనిపిస్తుంది చూడండి ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే ఈ డిజిటల్ స్టాప్ వాచ్ను ఉపయోగించి సెకండ్లో వందో వంతు వరకు అంటే జీరో పాయింట్ జీరో వన్ సెకండ్ వరకు ఖచ్చితంగా కొలవచ్చు దీని యొక్క కనిసెప్ట్ కొలత అనలాగ్ స్టాప్ వాచ్ను ఉపయోగించి సెకండ్లో పదవ వంతు జీరో పాయింట్ వన్ సెకండ్ వరకు కూడా మనము కొలవచ్చు ఇది అనలాగ్ స్టాప్ వాచ్ ఈ రెండింటికి కూడా ఒక పైన బటన్ ఉంటుంది ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అదే బటన్ని ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది ఈ డిజిటల్ స్టాప్ వాచ్ అనేది బ్యాటరీలతో నడిస్తే అనలాగ్ స్టాప్ వాచ్ అనేటువంటిది మెకానికల్గా అంటే దాంట్లో ఎలాంటి బ్యాటరీలు ఉండవు కేవలము కీ ఇవ్వడం ద్వారా దాని ఒక కీ ఉంటుంది ఆ స్ప్రింగ్ ద్వారా దానిలో ఉన్న స్థితిశక్తి ద్వారా నడవడం అనేటువంటిది జరుగుతుంది ఇది స్టాప్ వాచ్లకు సంబంధించినటువంటి అంశం ఇక ఈ పాఠంలో మనకు చివరి అంశం ఘనపరిమాణం యొక్క కొలత ఘనపరిమాణం యొక్క కొలత ఘనపరిమాణము అంటే ఏంటి ఏదైనా ఒక వస్తువు ఆక్రమించినటువంటి స్థలం ఆ ఆక్రమించినటువంటి స్థలాన్ని మనము ఘనపరిమాణం అని అంటాం ఈ ఘనపరిమాణం కొలవడానికి జనరల్గా ఒక ఉత్పన్న భౌతిక రాశి ఉత్పన్న రాశి ఈ ఘనపరిమాణాన్ని కొలవడానికి వాడుక భాషలో లీటర్లు అని మనం ఎక్కువగా వాడుతుంటాం పాలు లీటరు రెండు లీటర్లు మూడు లీటర్లు పెట్రోలు డీజిల్ లీటర్లలో కిరోసిన్ లీటర్లలో నూనె లీటర్లలో నీళ్ళు లీటర్లలో ఇట్లా లీటర్లు అనేటువంటిది వాడతాం ఆ లీటర్లు కాకుండా సెంటీమీటర్ క్యూబ్ మీటర్ క్యూబ్ క్యూబిక్ సెంటీమీటర్ ఇవన్నీ కూడా మనకి ప్రమాణాలు ఉన్నాయి ఇవన్నీ ఘనపరిమాణం యొక్క కొలతలు ఇక్కడ దీంట్లో ఘనపరిమాణాన్ని కొలవడానికి మనకి కుల పాత్ర మెజరింగ్ జార్ కుల పాత్ర అని ఒక స్థూపాకార పాత్ర ఉంటుంది ఈ స్థూపాకార పాత్రలో క్రింది నుండి పై వరకు రీడింగ్స్ అనేటువంటివి ఉంటాయి దీంట్లో మనం ఏదైనా ఒక ద్రవాన్ని పోసినట్లయితే అది ఏ లెవెల్ వరకు వచ్చిందో చూసి దాని యొక్క ఘనపరిమాణంగా మనం చెప్పవచ్చు ఇది ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి కులపాత్ర ఈ కులపాత్రని ఉపయోగించి మనము ఒక క్రమరహిత వస్తువు యొక్క క్రమరహిత వస్తువు యొక్క ఘనపరిమాణాన్ని ఎట్లా లెక్కించాలో చూద్దాం ఒక రాయి ఉందండి ఆ రాయి ఒక క్రమ పద్ధతిలో లేదు క్రమరహితంగా ఉంది ఇష్టం వచ్చినట్లుగా ఉంది కానీ నేను దాని ఘనపరిమాణాన్ని లెక్కించాలి అనుకుంటున్నాను ఎలా లెక్కించాలి అంటే చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆ మెజరింగ్ జార్ కుల తీసుకుంటాం ఆ కుల పాత్రను తీసుకొని సగం కంటే ఎక్కువ వరకు దాంట్లో నీటిని పోస్తాం నీటిని పోసినప్పుడు ఇక్కడ ఒక మనకు రీడింగ్ వస్తుంది గమనించండి ఈ రీడింగ్ అనేటువంటిది ఎంత వస్తుందో దాన్ని రాయి లేకుండా కుల పాత్రలో నీటి లేదా ఏఎంఎల్ ఘనపరిమాణము అంటే అక్కడ మనకి దాని యొక్క ఘనపరిమాణం ఎంత ఉందని చెప్పేసి అనుకుంటున్నాము ఏ సెంటీమీటర్ క్యూబ్ లేదా ఏ ఎంఎల్ అని అనుకున్నాము ఇప్పుడేం చేస్తున్నాను ఆ రాయికి మనం ఏదైతే రాయి అనుకున్నామో ఆ రాయికి ఒక దారాన్ని కట్టేసి ఈ నీటిలో ఆ కులపాత్రలోకి మెల్లిగా జారవిడ్చి అది మొత్తం పూర్తిగా ముగేటట్టుగా చూసినాం ఏం గమనిస్తారు మీరు ఇక్కడ ఎప్పుడైతే రాయి ఇందులో మునిగిందో నీటి యొక్క లెవెల్ అనేటువంటిది నీటి యొక్క ఎత్ అనేటువంటిది ఇక్కడ పెరుగుతుంది పెరిగిన తర్వాత రీడింగ్ చూస్తాను ఇక్కడ ఆ రీడింగు రాయి నీటిలో ముంచిన తర్వాత కొలపాత్ర నీటి పరిమాణం బి సెంటీమీటర్ క్యూబ్ లేదా బి మిల్లీలీటర్లు అంటే మీరు ఒక్కసారి గమనించండి నీ రాయి లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ వరకు ఉండే రాయి వల్ల ఇక్కడ వరకు కొంత పెరిగింది ఆ పెరగడం దేనివల్ల పెరిగింది రాయి వల్ల పెరిగింది అంటే ఈ పెరిగినటువంటిది కారణం ఏంటి అంటే రాయి యొక్క ఘనపరిమాణం సో రాయి ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ దీని నుండి దీంట్లో తీసేస్తే మనకు ఆ రాయి యొక్క ఘన పరిమాణం అనేటువంటిది వస్తుంది ఈ విధంగా క్రమరహిత వస్తువుల యొక్క ఘన పరిమాణాలను కూడా మనం లెక్కించడానికి సాధ్యం అవుతుంది ఇది మనకు ఉన్నటువంటి పూర్తి పాఠం ఈ పా పాఠంలో ఒక్కసారి మళ్ళొక్కసారి మనం గమనిస్తే ఏమేమి నేర్చుకున్నాం అనేటువంటి విషయాలను మనం ఒకసారి గమనిస్తే కొలత అంటే ఏంటి నేర్చుకున్నాం కులత అనేటువంటిది ఒక పోలిక అని చెప్పుకున్నాం పదార్థం యొక్క కొలవలగా ధర్మాన్ని భౌతిక రాశి అని చెప్పుకున్నాం ఈ భౌతిక రాశులు రెండు రకాలు మూల రాశులు ఉత్పన్న రాశులు వేటిపైన ఆధారపడకుండా ఉండేటువంటి మూల రాశులు ఆధారపడేటువంటివి ఉత్పన్న రాశులు అందరి చేత ఆమోదం పొందినటువంటివి ఎస్ఐ ప్రమాణాల పద్ధతి పొడవును కొలవడానికి మీటర్ స్కేల్ టేప్ అట్లాంటివి ఉపయోగిస్తాం ద్రవ్యరాశిని కొలవడానికి సాధారణ త్రాసుత్రాసు ఉపయోగిస్తాం బరువును కొలవడానికి స్ప్రింగ్ త్రాసు ట్రేబుల్ త్రాసు వంటి పరికరాలను ఉపయోగిస్తాం విశ్వంలో ద్రవ్యరాశి ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది కానీ భారం అనేది ప్రదేశాన్ని బట్టు మారుతూ ఉంటుంది అనేటువంటి విషయం రెండు సంఘటనల మధ్య విరామాన్ని కాలం అంటాం ఈ కాలాన్ని కొలవడానికి లోలక గడియారం పరమాణు గడియారం స్టాప్ వాచ్ వంటి ఉపయోగిస్తుంటాం ద్రవాల మరియు క్రమరహిత వస్తువుల ఘనపరిమాణాన్ని కొలవడానికి కులపాత్ర వంటి వాటిని ఉపయోగిస్తాం ఈ అన్ని అంశాలను కూడా ఈ పాఠంలో మనం నేర్చుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీ రోజువారీ జీవితంలో మీ నిత్య జీవితంలో మీరు గమనించేటువంటి అంశాలే వాటిని కొద్దిగా మనం గమనించుకుంటూ వెళ్తే ఈ అంశం అనేటువంటి మనకి ఇంకా సింపుల్ అవుతుంది ఇది మనం ఎంతవరకు నేర్చుకున్నాం అని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ అభ్యాస ఫలితాల సాధన అనేటువంటిది అంటే మనం ఏమేమి నేర్చుకున్నాము అవంతా చెక్ చేసుకోవడానికి సాధన కూడా ఉంది అది ఒక్కసారి మీరు గమనిస్తే మనకు ఒక ఎనిమిది క్వశ్చన్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మీ టెక్స్ట్ బుక్లో మన నిత్య జీవితంలో కొలతల యొక్క ప్రాముఖ్యత ఏమిటి వాణిజ్య మరియు వ్యాపార రంగాల్లో ప్రమాణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి మీటర్ స్కేల్ ఉపయోగిస్తున్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏవి పారలాక్స్ దోషాన్ని వివరించి ఆ దోషాన్ని తగ్గించడానికి నీవేం చేస్తావు వివరింపు మీటర్ స్కేల్ను ఉపయోగించి టేబుల్ యొక్క పొడవు మరియు వెడల్పులను ఎలా కనుగొంటావు డిజిటల్ స్టాప్ వాచ్ పంచే విధానాన్ని వివరింపుము కొలతల పద్ధతి అనేది లేకపోయినట్లయితే ఎదురయ్యే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్రమరహిత వస్తువు యొక్క పరిమాణాన్ని కనుగొనే ప్రయోగ విధానాన్ని వివరించము ఈ ఎనిమిదికి ఎనిమిది క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి ఈజీ క్వశ్చన్స్ ఒకసారి చూసి వాటన్నింటిని ప్రాక్టీస్ చేయండి తర్వాత బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చైర్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఒక గంటకు సమానమైనది ఒక గంట అంటే అరవై సెకండ్ల ముప్పై ఆరు వందల సెకండ్ల ముప్పై ఆరు వందల నిమిషాల ముప్పై నిమిషాల అది చాలా ఈజీ మీరు చేస్తారు మూల రాశుల సంఖ్య ఇది ఒక్కటి మూల రాశుల సంఖ్యను మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మూల రాశులు అనేటువంటివి ఏడే సరే ఏడు మరియు ప్లస్ రెండు ఇంకోటి అనుబంధ రాశులు చెప్పి మొత్తం తొమ్మిది అనుకోవచ్చా అంటే లేదు మూల రాశులు మాత్రం ఏడే కాబట్టి ఆన్సర్ సి అట్లాగే క్రింది వాటి నుండి ఉత్పన్న రాశిని ఎంచుకోండి ఇచ్చినటువంటి వాటిలో ఉత్పన్న రాశి అది మీకు చూస్తే డైరెక్ట్ తెలిసిపోతుంది క్రింది వాటిలో భారాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది మనం ద్రవ్యరాశి కొలవడానికి వేరే ఉపయోగిస్తాం భారాన్ని కొలవడానికి వేరే ఉపయోగిస్తాం దాంట్లో ఉన్నది ఏదో ఒకటి మాత్రమే భారాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటిది అది గమనించండి ఈ విధంగా ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది చాలా ఈజీగా ఉండేటువంటి చాప్టర్ మీ యొక్క డైలీ లైఫ్కి అప్లికేబుల్గా అంటే మీ నిత్య జీవితానికి అనుబంధంగా ఉండేటువంటి చాప్టర్ కాబట్టి ఇది మీకు చాలా సింపుల్గా ఉంటుందని ఆశిస్తూ ఇంతటితోటి ముగిస్తున్నాను થેન્ક યુ ના પેરુ ભાસ્કર દેશ